మునవర్ ఫారూఖీ షోను వ్యతిరేకిస్తూ రాజాసింగ్ మొదటి నుంచి వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా మునవర్ ఫారూఖీ షో నడిచింది. ఆ తర్వాత తాను చేసేటువంటి కామెంట్స్ చాలా విపరీతంగా ఉంటాయని రాజాసింగ్ మొదటి నుంచి హెచ్చరించారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాజాసింగ్ ఉన్నారు. సార్, చెప్పండి, ఏంటి మీరు అన్నట్టుగానే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలకు ముందుకొచ్చారు? నేనైతే ఏం తప్పు చెప్పలే. మునవర్ ఫారూఖీకి ఏ భాషలో కౌంటర్ ఇవ్వాలి ఆ భాషలో నేను కౌంటర్ ఇచ్చిన. మునవర్ ఫారూఖీ లాగా ఆయన ఓపెన్గా శ్రీ రాముడు పేరు తీసుకుండు, సీతామాత పేరు తీసుకుండు, నేనైతే ఎవరి పేరు తీసుకోలే. మళ్ళీ ఇంత టెన్షన్ ఎందుకు అర్థమైతే లేదు? ఇంత ఫోర్స్ ఎందుకు అర్థమైతే లేదు బయట? అంటే ఏం చేయాలనుకుంటున్నారు డీజీపీ గారు? అసలు ఏంది, ఏమైంది? నా వల్ల ఏదైనా ప్రమాదం జరిగిందా? నేను చెప్పిన మాటలపైన ఏదైనా తప్పు ఉందా? అది చెప్పండి. ఒకవేళ తప్పు ఉంటే మీరేం యాక్షన్ తీసుకుంటారు? తీసుకోండి. ఆల్రెడీ మీరు అనుకుంటున్నారు, మీరు ఆల్రెడీ రెడీ ఉన్నారు ఏదో ఒక రూపంలో రాజాసింగ్కి ఏదో చేయాలి. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో స్ట్రాంగ్ అవుతుంది. బండి సంజయ్ గారు ఒక మంచి ప్రోగ్రామ్ ప్రజాసంగ్రమ యాత్ర తీసిండు, మొత్తం తెలంగాణలో ఒక మంచి ఊపు వచ్చింది. ఒకవైపు సిటీలో ఈ హిందుత్వ పైన రాజాసింగ్ మాట్లాడుతాడు, అంటే గుంతున్న నోరుకి బంద్ చేయాలి, అదే టీఆర్ఎస్ వాళ్ళ ప్లాన్. వాళ్ళు అదే చేస్తున్నారు, కానీ దానికి మేము భయపడలేదు, మేమేం తప్పు చేయలేదు. మీరు యూట్యూబ్లో పెట్టినటువంటి వీడియో మా మనోభావాలు కించపరిచే విధంగా ఉంది అంటూ కూడా సిటీ మొత్తంగా కూడా ఆందోళన జరుగుతున్నాయి, వాళ్ళు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను వాళ్ళకి అడుగుతున్నా, నేను ఏం చెప్పినా? అసలు అదైనా చెప్పండి. నేను ఎవరి పేరు పెట్టుకొని నేను మాట్లాడినానా? నేను ఎవరికైనా కోడ్ చేసినానా? అది చెప్పండి. అది నేను కోడ్ చేసి ఎవరైనా దేవుడు నేను పేరు తీసుకున్నా అంటే మీరు అది కంప్లైంట్ ఇవ్వచ్చు, మీరు ఏదైనా ఇచ్చు, కానీ ఒక పోలీస్ స్టేషన్లో కేసు అయిందంట. అసలు ఆ ఇన్స్పెక్టర్ గారు ఏమనుకొని నా పైన ఎఫ్ఐఆర్ చేసినారు, ఏ సబ్జెక్ట్ పైన ఎఫ్ఐఆర్ చేసినారు, అది కూడా అర్థమైతే లేదు. కానీ నేను చెప్పిన మాటల్లో నేను పర్టికులర్గా ఏ ధర్మం పైన నేను టార్గెట్ చేయలే, మునవర్ ఫారూఖీ పైన నేను కామెంట్ చేసిన. మునవర్ ఫారూఖీ హైదరాబాద్ షోకి సంబంధించినంత వరకు ఎక్కడ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి షోలో తాను ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు అన్నది కూడా ఒక వర్గం చెప్తుంది. అంటే ఇప్పుడు నేను ఒకవేళ ఏదైనా మాటలు మాట్లాడినా అనుకోండి, నేను సారీ చెప్తే అయిపోతుందా? నా పైన ఎఫ్ఐఆర్ అయినా అది తీసేస్తారా? అడుగుతున్నాయి ఇవాళ, చెప్పండి. మీరు ఆ వ్యాఖ్యలు కట్టుబడున్నారా? మీరు చేసినటువంటి వ్యాఖ్యలు కట్టుబడున్నారా? దానిపైన కట్టుబడున్నారా? నేను చేసిన మాటల పైన నేను కట్టుబడి ఉన్నా, దానికి నాకు ఏం భయం లేదు. నేను అన్నిటికీ ఇప్పుడు నా యూట్యూబ్ లో అయితే నా వీడియో తీసేసినారు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు అది చూద్దాం. దాని తర్వాత నేను రిలీజ్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ పక్కా పెడతాను. ఏం జరిగినా మీరు ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా రాజాసింగ్? నేను ధర్మం గురించి ముందుకెళ్తున్నా, ధర్మం గురించి సావని కూడా నేను రెడీ ఉన్నా. మొత్తానికి రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. రాజాసింగ్ పైన వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. మనం చూడవచ్చు ఆ దృశ్యాలన్నీ కూడా. రాజాసింగ్ నివాసంలో ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలోనే రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం మనం చూడొచ్చు రాజాసింగ్ ను రాజాసింగ్ ఆయన నివాసం నుంచి అరెస్ట్ చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులు తరలిస్తున్నటువంటి దృశ్యాలు. మరి ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్నటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా పోలీసులు లోపలికి రావడం జరిగింది. రాజాసింగ్ నివాసంలోకి వచ్చారు, వచ్చి వెంటనే ఆయన అరెస్ట్ చేస్తున్నట్లుగా చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. తన ఆయనపై నమోదైనటువంటి కేసులకు సంబంధించి రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు. అధికారులు రాజాసింగ్తో మాట్లాడుతున్నారు. చూడొచ్చు మనం ఒకసారి విజువల్స్ లో పోలీస్ ఉన్నతాధికారులు రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో ఒకసారిగా ఆయన అరెస్ట్ చేస్తున్నారు. ఇదే రాజాసింగ్ నివాసంలో కిందికి ఈరోజు ఉదయం నుంచి కూడా పైనే ఉన్నాడు. రాత్రి యూట్యూబ్ లో చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి రాజాసింగ్ పైన కేసులు నమోదవడం, నమోదైన వెంటనే
యూట్యూబ్ నుంచి వీడియో కూడా తొలగించారు. వీడియో తొలగించినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం రాజా సింగ్ కిందకి బయటికి వచ్చిన వెంటనే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాం. ఇది రాజా సింగ్ పై నమోదైనటువంటి కేసులకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజా సింగ్ నివాసం వద్ద దృశ్యాలను మనం చూస్తున్నాము. రాత్రి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన్ను అరెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా రెండో వీడియో ఉంటుంది. రెండో వీడియో కూడా తాను విడుదల చేస్తాను ఖచ్చితంగా. తాను ఇది కేవలం మొదటి వీడియో మాత్రమే, రెండో వీడియో కూడా తాను విడుదల చేస్తాను, వదిలేదే లేదు అంటూ చెప్తున్నారు. ఇది రాజా సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన నివాసంలో. ఈరోజు ఉదయం నుంచి కూడా రాత్రి యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత తమ మనోభావాలు దెబ్బతినేలా రాజా సింగ్ వ్యవహరించాడు అంటూ కూడా పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసం నుంచి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. తనపై కేసు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. తాను ఎవరి మనోభావాలు కూడా కించపరచలేదు అంటూ కూడా రాజా సింగ్ ఎన్టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మొత్తంగా తమ మనోభావాలు దెబ్బతినే విధంగా రాజా సింగ్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా చేసినటువంటి నేపథ్యంలో యూట్యూబ్లో పెట్టినటువంటి వీడియో నేపథ్యంలో పోలీసులు అయితే ఎటకేలకు అరెస్ట్ చేశారు. రాజా సింగ్ నివాసం నుంచి కెమెరా పర్సన్ మనోహర్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్.